హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం కూరగాయలని ఎంతైతే పొదుపుగా వాడుకుంటామో అంత మంచిదండి. కానీ తక్కువ కూరగాయలతో ఎక్కువ వంట ఎలా చేయాలో ఇవాళ నేను మీకు చూపిస్తాను. రెండంటే రెండు వంకాయలతోటి నలుగురం చాలా తృప్తిగా కడుపు నిండా అన్నం తినచ్చండి. ఇవాళ నేను రెండు వంకాయలతోటి చాలా తక్కువ నూనెతోటి వంకాయ పచ్చిపులుసుని తయారు చేస్తున్నాను. ఈ వంకాయల్ని కాల్చి ఎలాగ పచ్చిపులుసు తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఎంత రుచిగా ఉంటుందంటే అండి, దీనికి తోడుగా కొంచెం ముద్దపప్పు వండుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ముందుగా రెండు వంకాయలని తీసుకొని ఈ వంకాయల మీద ఇలాగా ఆయిల్ని బ్రష్ చేస్తున్నాను. రెండు వంకాయలని కూడా ఇలాగే బ్రష్ చేసుకోవాలి. అప్పుడు మనం పొట్టు తీసుకునేటప్పుడు చాలా తేలికగా వంకాయ మీద ఉన్న పొట్టు అంతా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వంకాయల్ని ఇలాగా అన్ని వైపులకి టర్న్ చేసుకుంటూ ఇలాగా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అంటే ఇలాగ బాగా కాలాలండి. ఇలాగ కాలితే మనకి వంకాయ లోపలంతా కూడా బాగా సాఫ్ట్ అవుతుంది. చూసారా, మనకి ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ కాలిపోయింది. కాకపోతే ఒక్క స్టెప్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూసారా, మొత్తం అంతా కూడా బాగా కాలిపోయింది కదా. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని కొంచెం చల్లారాక దీని మీద ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేయాలి. ఇలాగా పొట్టంతా కూడా తీసేద్దాము. ఇప్పుడు ఈ రెండు వంకాయల మీద ఉన్న లాస్ట్ తోడుమెల్ని తీసేసుకొని దీనంతటినీ కూడా ఇలాగా మనం గుజ్జులాగా చేసుకోవాలి. చాక్తో జస్ట్ మనం అలా ప్రెస్ చేస్తే సరిపోతుందండి, మొత్తం అంతా కూడా గుజ్జులాగా అవుతుంది. దాన్ని ఒక పక్కకు పెట్టుకొని ఇక్కడ నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను. ఈ చింతపండుని 10 నిమిషాల పాటు నీళ్ళల్లోకి నానపెట్టుకోండి. మీకు తొందరగా నానిపోవాలంటే కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళని యాడ్ చేయండి. చింతపండు అంతా కూడా చాలా తొందరగా నానిపోతుంది. ఈ చింతపండు మొత్తాన్ని కూడా ఇలాగ గుజ్జులాగా పిండుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లో ఉన్న పిప్పి మొత్తాన్ని కూడా తీసేసి ఇలాగ వేరొక బౌల్లోకి యాడ్ చేసుకుందాము. అలాగే దీంట్లోకి 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేయాలి. అంటే 1/2 లీటర్ నీళ్ళని యాడ్ చేయాలండి. ఈ 1/2 లీటర్ నీళ్ళు మొత్తాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకున్నాక దీంట్లోకి ముందుగా మనం కాల్చి పెట్టుకున్న ఈ వంకాయని కూడా యాడ్ చేద్దాము. అలాగే 2 పచ్చిమిరపకాయలని కూడా ఇలాగ సన్నగా తరుక్కోవాలి. అలాగే 1 ఉల్లిపాయని కూడా ఇలాగ సన్నగా తరుక్కోండి. ఇలాగ ఈ ఉల్లిపాయని మొత్తాన్ని కూడా ఇలాగ సన్నగా తరిగిన ముక్కల్ని యాడ్ చేద్దాము. అలాగే దీంట్లోకి ఫ్రెష్గా దంచిన వెల్లుల్లి రెబ్బలండి. ఇక్కడ నేను 3 వెల్లుల్లిపాయ రెబ్బల్ని తీసుకున్నాను. ఈ వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా యాడ్ చేశాను. అలాగే దీంట్లోకి సరిపడా పోపును కూడా ఇప్పుడు పెట్టుకుందాము. ఇక్కడ నేను 1 స్పూను మాత్రమే ఆయిల్ని యాడ్ చేశాను. ఈ నూనె అంతా కూడా వేడయ్యేలాగా చూద్దాము. నూనె వేడయ్యాక దీంట్లోకి చిటికెడు ఆవాలని వేద్దాము. ఆవాలు వేసుకోవటం వల్ల మనకి మంచి శక్తి అనేది వస్తుందండి. అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఈ రెండు కూడా లైట్గా ఫ్రై అయ్యాక దీంట్లోకి చిటికెడు ఇంగువని యాడ్ చేద్దాము. ఇంగువ వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్ అండ్ ఫైనల్ కరివేపాకును వేసేసి ఈ కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేయాలి. ఇలాగా ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు మొత్తాన్ని కూడా పచ్చిపులుసులోకి వేసేసుకుందాము. చూసారా, ఎంత తేలికగా మనం కొంచెం ఆలోచిస్తే ఇంటిల్లి పాదికి కూడా మనం తయారు చేసుకోవచ్చు. పోపు ఆరేలోపు దీంట్లోకి చిటికెడు పసుపుని వేసుకోవాలి. పసుపు ప్రతి వంటలో కూడా యాడ్ చేసుకోవాలి. దీని మొత్తానికి సరిపడా 1/2 స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు ముందుగా ఈ రెండు కూడా బాగా కలిసేలాగా కలపాలి. యాక్చువల్గా చెప్పాలంటే అండి, దీంట్లోకి మనం పోపు పెట్టుకోకపోయినా కానీ రుచిగానే ఉంటుంది. పోపు పెట్టుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఈ పోపును కూడా యాడ్ చేసేసి పోపు అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటవేనండి. ఎంతో టేస్టీ అయిన వంకాయతోటి పచ్చిపులుసు తయారైపోయింది. తప్పకుండా మీరు కూడా ఈ సమ్మర్లో ట్రై చేయండి, మీకు చాలా చలవ చేస్తుంది. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం కొత్తిమీర ఆకును చల్లుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకొని
సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటం. ఈ టేస్టీ టేస్టీ వంకాయ పచ్చి పులుసు తయారైపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇంతవరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. బాయ్ బాయ్.